పరిమిత
పంత చూద్దాం అనుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కొంతమంది దత్త తీసుకుంటే తీసుకొని కొన్నాడు పడి ఈ కార్యక్రమం చేస్తే వాళ్ళకి ఆత్మహత్యలు అనేది ఉండదు కదా. ఒకసారి ఇప్పుడు ఇచ్చేదారు మమ్మల్ని చూసి మీరు స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం మీరు కూడా మొదలు పెట్టాలని చెప్పి నా చెప్తున్నాను. అదే ఇంకా కార్యక్రమం జరుగుతూనే ఉంది. పైగా ఎందుకు నియోజకవర్గానికి నాయకులు లేరు అంటే అభ్యర్థి వెళ్ళిపోయాడు. ఎన్నికల పోలీస్ అభ్యర్థి వైసీపీకి వెళ్ళిపోయాడు. అయినా కూడా జనసేనకు అందరూ కలిసి వాళ్ళకు సొంతంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడు. వాళ్ళకి నాయకులైన వాళ్ళు ఎవరు అయినా కూడా చాలా చక్కగా చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3000 మందికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, భవన నిర్మాణ కార్యక్రమం కోసం మాత్రమే చేస్తున్నాం. ఇది దీంట్లో రాజకీయాలు ఏమీ లేవు. కానీ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది కాబట్టి మనం అందరూ దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి రేపు కూడా ఇలాంటి కార్యక్రమం అదే బాధ. అంటే ఇప్పుడు ఈ రోజు మేము ఏదో చేసేస్తాము అంటే ఈ ఒక రోజు రెండు రోజులు పెట్టి చేస్తాం కాదు. నమ్మకం కలిగించాలి. ఏమున్నాం మీకు ఎంత ఖర్చు అవుతుంది.
ఇంగ్లీష్ మీడియం చెప్పాడు కదా, ఆ కుర్ర చేస్తే ఏం చెప్పారు అలా నేర్పిస్తున్నారు. అంటే మనకి ఓటు నోటిచ్చి ఒకవేళ వెళ్ళినా కూడా మా అయితే నలుగురు కుటుంబాల నాకు సభ్యులు 2000 ఇస్తారు, తీసుకునేదంతా 50. ప్రభుత్వమేనా, ఇది ఒక పాలనేనా, ఒక సామాయి ప్రణాళిక చూడండి. ఓకే అండి, ఓకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.